हाय हेलो नेनु मी मूर्तिनी सरिकत्ते वीडियो तो मल्ली मी मुंदुकु वच्चानु। ई वीडियोलो नेनु चेप्पालनुकुंटुन्न विषयं एमंटंटे पात कॉयिन्कि लक्षल्लो डब्बुलु वस्तायि अने विषयानि इंतकु मुंदु वीडियोलो चेशानु। मरि ई वीडियोलो एं चेप्पालनुकुंटुन्नानंटे एवरु इस्तारु एक्कड इस्तारु ఆన్లైన్లో లో చాలా చోట్ల మాకు ఫోన్ చేయండి మాకు వాట్సాప్ చేయండి లేదా మమ్మల్ని కన్సల్ట్ చేయండి అని చాలా యాడ్లు వస్తూ ఉంటాయి। మేము అమ్మి పెడతాము మీరు మాకు కాల్ చేస్తే 5 లక్షలు ఇస్తాము 40 లక్షలు ఇస్తాము 50 లక్షలు ఇస్తాము కోటి రూపాయలు ఇస్తాము అని చెప్పి యాడ్లు కనిపిస్తూ ఉంటాయి। ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ కూడా కనిపిస్తూనే ఉంటాయి। మరి ఎవరు ఈ కాయిన్స్ కొంటున్నారు? మన మార్కెట్ రేట్ ప్రకారంగా చూసుకుంటే ఈ ఓల్డ్ కాయిన్స్ ఆన్లైన్ అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు షాపర్ క్లూస్ కావచ్చు ఇలా ఏవైతే ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయో వాటిల్లో వందల్లోనే వేలల్లో ఉన్న కాయిన్స్కి మరి వీళ్ళు ఆన్లైన్ ద్వారా లక్షల్లో ఎలా అమ్ముడు చేస్తున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను। సాధారణంగా చూడండి మాతా వైష్ణవీదేవి కాయిన్ 5 రూపాయల కాయిన్ కావచ్చు లేదా 10 రూపాయల కాయిన్ కావచ్చు ఎక్కువగా ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న కాయిన్స్ ఇవి। వీటికి సుమారుగా 5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక్కొక్క రేంజ్ ని బట్టి చెప్పడం జరుగుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు అక్కడ మాతా వైష్ణవీదేవి పేరు కింద ఒక స్టార్ ఉంటుంది ఒక చోటేమో డైమండ్ ఉంటుంది ఒక చోటేమో డాట్ ఉంటుంది। సో ఇలాంటి కాయిన్స్ కి ఒక్కొక్క రేటు ఒక్కొక్క విధంగా చెప్పడం జరుగుతుంది। మరి ఇంత రేటు చెప్తున్న ఈ కాయిన్స్ మరి ఆన్లైన్ లో ఎందుకు 100 రూపాయల్లో మాత్రమే ఉంటున్నాయి సహజంగా 1000 రూపాయలు కూడా దాటట్లేదు? మరి వీళ్ళు ఇన్ని లక్షలు ఎలా ఇస్తున్నారు? మనం ఎక్కడ అమ్మాలి? సాధారణంగా చూడండి kicker.com గాని ebay లో గాని అమ్మమని చెప్పి యాడ్లు చూస్తూ ఉంటాం మనం। కానీ అందులో మనం పోస్ట్ చేసిన మనకి రిప్లైస్ సరిగ్గా ఉండవు। సో ఎవడో ఒక ఫోన్ చేస్తాడు దాన్ని చూసి మీ కాయిన్ నాకు నచ్చింది మీకు ఇంత రేట్ ఇస్తాను అని వాడు ఆల్రెడీ కమిట్మెంట్ అవుతాడు। ఆల్రెడీ గతం వీడియోలో కూడా చెప్పాను అది పెద్ద ఫేక్ అని చెప్పేసి। మరి చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు కదా మీరు ఈ కాయిన్ ఉంటే మాకు ఫోన్ చేయండి ఇదిగో మా వాట్సాప్ నెంబరు అని చెప్పేసి వాళ్ళు మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్లో వాళ్ళు చెప్తున్నారు సో ఈ కాయిన్కి ఇంత డబ్బులు ఇస్తాము ఈ కాయిన్ మీరు ఇక్కడ అమ్మండి మా దగ్గర అమ్మండి అని చెప్పేసి। అసలు ఎలా అమ్మాలి అనేది ఇప్పుడు మీ విషయం తెలుసుకుందాం। సహజంగా చూడండి మనకి కొన్ని యూట్యూబ్ ఛానల్లో వస్తున్నట్టుగా చూడండి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి రూపాయి కాయిన్ ఉన్నా 5 రూపీస్ కాయిన్ ఉన్నా అమ్మ వైష్ణవీదేవి కాయిన్ ఉన్నా సరే మా దగ్గర కాంటాక్ట్ చేయమని చెప్పి వాళ్ళు కొన్ని ప్రొఫైల్స్ పెడుతున్నారు। ఆ ప్రొఫైల్స్లోని మీరు చూస్తే ఈ కాయిన్కి ఇంత రేటు ఈ సీరియల్ నెంబర్కి ఇంత రేటు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది। సో మరి వీళ్ళు ఎలా కొంటారు వీళ్ళు ఎవరికి అమ్ముతారు? అసలు ఇది నిజంగా జెన్యున్గా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుందా? ఈ కాయిన్స్ నిజంగా వీళ్ళు కొంటారా? చూడండి ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి 3.5 lakhs అని సో నెంబర్ ఆఫ్ ఈ కాయిన్ ఉంటే ఇంత ఇస్తాము ఈ కాయిన్ ఉంటే ఇస్తామని మరి వీళ్ళని ఎలా నమ్మాలి? వీళ్ళు నిజంగానే మన కాయిన్స్ కొంటారా? సహజంగా మీరు నా గత వీడియోలో ఉన్న మీ ప్రొఫైల్ చూస్తే నా ప్రొఫైల్లో కింద కామెంట్స్ చూస్తే మీరు అక్కడ చాలామంది వాట్సాప్ మీ కాల్ మీ నా దగ్గర కొనండి నేను అమ్ముతాను రండి అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు। ఇంకొంతమంది పాప అమ్మాయికు లేని వాళ్ళు మా దగ్గర ఉన్నాయి ఎలా అమ్మాలో చెప్పండి అంటున్నారు। ఒకసారి వీడియోని పూర్తిగా చదవండి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది। ఇక్కడ విషయం ఏమిటంటే చూడండి సాధారణంగా ఆ వీడియోకి సంబంధించి ఎవరైతే మేము మా దగ్గర అమ్మండి అని చెప్పి ఫోన్ నెంబర్లు పెడుతున్నారో వాళ్ళు మీతో డైరెక్ట్గా మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేస్తారు। వాట్సాప్ చాట్ చేసినప్పుడు ఏమంటారంటే మీ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ కాయిన్స్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజు 1200 నుంచి 2500 రూపాయల మధ్యలో ఎంతో కొంత వాళ్ళ అమౌంట్ చెప్తారు। ఎలా పే చేయాలి అంటే మాకు ఫోన్పే చేయండి లేదా గూగుల్ పే చేయండి అని చెప్తారు। సో మీరు ఎప్పుడైనా మీ కంపెనీ ఏంటో చెప్పండి అంటే వాళ్ళకి ఐడి కార్డు పంపిస్తారు వాళ్ళు ఒక ఐడి కార్డు పంపిస్తారు మీ కంపెనీ చెప్పండి అంటే కంపెనీ పేరు చెప్పరు మీ కంపెనీ ఒక బ్యాంక్ అకౌంట్ కానీ పాన్ కార్డు కానీ డీటెయిల్స్ పెట్టండి అంటే పెట్టరు ఒకవేళ పెట్టినా అవన్నీ ఫేక్ పెడతారు అకౌంట్ మాత్రం పెట్టరు। సో వీళ్ళు పెట్టేది కేవలం ఏంటంటే ఐడి కార్డు మాత్రమే మెన్షన్ చేస్తారు। ఇంకొక విషయం ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వినండి ఓన్లీ వాట్సాప్లో మాత్రమే చాట్ చేస్తారు ఇలాంటి ఒక ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఆ ఫేక్ ఐడీలని డీపీలుగా పెడతారు। సో ఈ ఇందులో ఫేస్లు కూడా సరిగ్గా కనబడవు। విచిత్రం ఏంటంటే ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళు కూడా జెన్యున్ పర్సన్స్ కాదు వీరు ఎవరియో ఫోటోలు వీళ్ళు కాపీ చేసి అలా పెడుతుంటారన్నమాట। సహజంగా వీళ్ళు ఏంటంటే మన ఏదైతే వీక్నెస్ ఉందో మన కాయిన్స్ అమ్మాలని ఆతృత ఉందో మనకు డబ్బులు వస్తాయనే ప్రేమ మనకు ఎలా అయితే ఉందో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చెప్పి
ఫలానా కాయిన్స్కి ఇంత అమౌంట్ వస్తుంది, మేము అమ్మి పెడతాము, ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఫీజుకి డబ్బులు పంపించమని మాత్రమే అడుగుతారు. సో మీరు దయచేసి అలా పంపించారు అనుకోండి, నెక్స్ట్ నుంచి మీకు ఏ ఫోన్లు రావు, ఏమి కారు, ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఉండదు. నేను ఇంత గతంలో నాతో చాలామంది చాట్ చేశారు, వాళ్ళందరినీ నేను అడిగాను, మీ ఆఫీస్ చెప్పండి, నేరుగా నేనే వచ్చి కలిసి మిమ్మల్తో మాట్లాడి మీ ఆఫీసులో నేను పే చేస్తాను, అట్ ది సేమ్ టైం మీరు పే చేసినందుకు నాకు రిసిప్ట్ కూడా కావాలి అని చెప్పి చాలా అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయలేదు, మీరు పే మీరు రావనవసరం లేదు, మీరు మాకు పంపించేసండి, మేమే చేసేస్తాము అనేసి. ఎలా చేసేస్తారు, ఆన్లైన్లో చూస్తే మన ఈ కామర్స్లో చూస్తే 100, 200, 300 ఉండే కాయిన్, వీళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఇస్తానంటున్నారు, అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే. అసలు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు అంటే వీళ్ళు అమ్మరు. సో దయచేసి ఎవరైనా సరే కాయిన్స్ అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఒకటి విషయం గుర్తించండి, మీ దగ్గర కాయిన్స్ రూపంలో అదనంగా ఈ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేసి మీ దగ్గర నుంచి కన్సల్టెన్సీ ఫీజు కింద ఎంతో కొంత వసూలు చేస్తూ ఉంటారు. ఇలా వసూలు చేసి మిమ్మల్ని మోసం చేయడం తప్ప ఏమి ఉండదు. నిజానికి కాయిన్స్ కొనేవాళ్ళు చాలా రేరుగా ఉంటారు, అది కూడా ఏంటంటే వాళ్ళకు ఒక సీరియస్ నెంబరు సీరియల్ నెంబర్ని బట్టి వాళ్ళు కాయిన్స్ కొంటుంటారు, అదే ఏంటంటే కాయిన్ కలెక్టర్స్ అంటారు వాళ్ళు, ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి లేదంటే వాళ్ళ పర్సనల్ కలెక్షన్లో పెట్టుకోవడానికి మాత్రమే వీటిని కొంటుంటారు. అది కూడా ఏ రేట్లో కొంటారంటే మార్కెట్ రేట్కి తగ్గట్టుగా. ఇప్పుడు చూడండి, మనం ఆన్లైన్లో చూసింది 1000, 2000 ఉంది కదా, దాని మీద ఒక 100, 200 ఎక్కువ ఇచ్చుకుంటారు తప్ప లక్షల్లో ఎక్కడ కొనే అవకాశాలు లేవు. ఒకవేళ అటువంటివి ఉన్నాయని ఎవరైనా మీ ఐడి కార్డులు పెట్టి వాళ్ళ ఐడి కార్డులు పెట్టి మిమ్మల్ని నమ్మించాలని వాట్సాప్లో చాట్ చేసినా, ఒకవేళ మిమ్మల్ని డబ్బులు అడిగినా దయచేసి నమ్మవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి, మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం ఇవ్వండి. థ్యాంక్ యూ.